ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఈ నెల 16న గాంధీభవన్లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ఉండబోతోంది. ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతం, పథకాల అమలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొనున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ హైదరాబాద్లో నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ మూర్తి. కాంగ్రెస్ పార్టీ మరొక 1 ఇయర్లో రాబోయేటటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల పైన దృష్టి పెట్టబోతుందనే చెప్పాలి. ఎందుకంటే సోమవారం 16వ తేదీ రోజు మధ్యాహ్నం 3 గంటలకి గాంధీభవన్ కేంద్రంగా పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. పార్టీ హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షులు, ఏఐసీసీకి సంబంధించినటువంటి కార్యదర్శులు, అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దేవదాస్ మున్షితో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్, అదేవిధంగా హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇతర కీలక నేతలు, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, అదేవిధంగా ముఖ్యంగా కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి కంటెస్టెడ్ కార్పొరేటర్లతో పాటు, అభ్యర్థులతో పాటు, అదేవిధంగా జీహెచ్ఎంసీలో గెలిచినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా ఇతర పార్టీలో గెలిచి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి దాదాపు 16 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నవారు, వారంతా కూడా 16వ తేదీని జరిగేటటువంటి ఈ కీలక సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా రాబోయేటటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. ప్రస్తుతం దానిలో భాగంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 1 ఇయర్ నుంచి ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లోకి ముందుకు వెళ్ళాలన్న దానిపైనే ప్రధానంగా నేతలందరికీ కూడా పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 3 సభ్యులు మాత్రమే కార్పొరేటర్లుగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, ముఖ్యంగా బీజేపీ దాదాపు 48 మంది కార్పొరేటర్లు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే ఒకవైపు బీజేపీ కూడా మేయర్ పీఠం పైన కన్నేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చేటటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామంటూ కూడా ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించడంతో పాటు అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసేటటువంటి పనిలో ఉన్నారు. ప్రస్తుతం దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవడంతో పాటు అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 0 అని చెప్పాలి. ఎందుకంటే 15 నియోజకవర్గాలు ఉంటే ఆ నియోజకవర్గాల్లో ఒక్క ఆ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలుచుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ నియోజకవర్గాల అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరొకవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీకి ఇది కలిసి వచ్చేటటువంటి అవకాశంగా కూడా మనం భావించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనంగా ఉన్నటువంటి సమయంలో ఖైరతాబాద్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ కానీ, అదేవిధంగా శేరిలింగంపల్లి, అదేవిధంగా మరొకవైపు పట్టణ చెరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో పాటు రాజేందర్, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్లో చేరినటువంటి నేపథ్యంలో వచ్చేటటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వీళ్ళందరినీ పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేయడంతో పాటు అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తూ కూడా ముందుకు వెళ్ళాలనేటటువంటి లక్ష్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతుందనే చెప్పాలి. దీంతో పాటు మరొకవైపు కాంగ్రెస్ పార్టీ ఈ 1 ఇయర్ ప్రజాపాలనలో భాగంగా తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా ఇతర కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను అన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇంటింటికి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఈ 1 ఇయర్లో ఏం చేసిందన్న దానిపైన ప్రధానంగా ప్రజలకి వివరించాలనేటటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా ఆ సమావేశంలో చర్చించడంతో పాటు దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతోపాటు మరొకవైపు ప్రధానంగా ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు
స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడికి ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరొకవైపు జిహెచ్ఎంసి ఎన్నికలు రెండు కూడా సవాల్గా మారబోతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం 16వ తేదీన జరిగేటటువంటి ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కూడా 16వ తేదీన జరిగేటటువంటి సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళంతా కూడా హాజరవ్వాలనేటటువంటి ఆదేశాలను ఇప్పటికే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం రాబోయేటటువంటి జిహెచ్ఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఈ కీలక సమావేశాన్ని నిర్వహించబోతుందని చెప్పాలి. మరొక వైపు బీజేపీని అదేవిధంగా బీఆర్ఎస్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల జిహెచ్ఎంసి నియోజకవర్గ పరిధులు అన్నింటిలో కూడా చాలా బలంగా ఉంది. ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా బలోపేతం కావాలంటే ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి కీలక నేతలందరికీ కూడా కార్పొరేషన్ పదవులు, నామినేటెడ్ పదవులతో పాటు ఇతర కొన్ని కీలకమైనటువంటి పదవులను అప్పజెప్పి వారందరినీ కూడా గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేటటువంటి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాలి మూర్తి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.